అవి మనతో జీవాలే కదా. తీస్తారులేమ్మా, ఈ కుక్కల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవాల దగ్గర మేమేం చేసినా కానీ పట్టకపోయినా కానీ మాకు బ్లూ క్రాస్ నుంచి వస్తాయి ఫోన్లు, అట్లా అట్లా చేస్తారని. మెనకా గాంధీ అమలాన అన్న చేస్తారు, క్లియర్ చేస్తారులేమ్మా ఇంజక్షన్ సార్. మనోనా ఏమన్నాయా దోమలు ఎక్కువ ఉన్నాయా? పరిసరాలు క్లీన్గా పెట్టుకుంటే సరిపోతా అంట అదమ్మా. ఇంకేమి ఈ ఏరియా లేకుండా దోమలు ఎక్కడి నుంచి వస్తాయి? అది రైల్వే ట్రాక్ మా మా ఏరియా అంతా క్లీన్గానే ఉంటుంది. రైల్వే ట్రాక్ ప్రైవేట్ ఏరియానే గలీజ్ ఉంటుంది. ఏమైనా బాగున్నారన్నా? మీ ఆధార్ కార్డు, మీ భార్య ఆధార్ కార్డు తీసుకొని ఎవరు తీసుకున్నారు తెలుసా వాళ్ళు ఎవరో? ఇది మీ డీటెయిల్స్ ఇవి. చెప్పారు చెప్పారు పెద్దమ్మ చెప్పారు, మన వర్షాలకు పోయినాయంట చెప్పిచ్చేస్తాను. ఇది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవి. వాలంటీరు ఎవరికి లింక్ అయినాయి తెలుసా? అవేలే అప్పుడంతా జరిగినది అంతా కూడా. కానీ మనం ఐడెంటిఫై చేసినాం ఇంకా వాళ్ళు ఎవరు అని, వాళ్ళకు ఇది ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మంది క్లియర్ అయిపోతుంది. దీమొచ్చు కదా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను ఇప్పుడు ధర్మవరంలో ఉన్నాను, శివానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ సార్. ఇక్కడున్న డాక్టర్కి పర్మనెంట్ అయిపోయి ఆమె పేరూరికి ఏమో వెళ్ళిపోయిందంట. నేను ఇప్పుడు డిప్యూటీ డిఎంహెచ్ఓతో మాట్లాడితే నాలుగు చోట్ల కూడా అలాగే ఖాళీలు ఉన్నాయంట. మనం రిక్రూట్ చేస్తున్నాం కదా ఇప్పుడు సార్. ఇది మనకు పిఎస్సి ఫ్యామిలీ కాన్సెప్ట్ లో రెగ్యులర్ పోస్టులు ఇస్తున్నారు సార్. ఎన్హెచ్ఎం కింద ఇవన్నీ కాంట్రాక్ట్ పోస్ట్ సార్, అంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు సార్, వేకేట్ చేస్తున్నారు సార్. కొంచెం క్లారిటీ అయిపోయినాక మళ్ళీ మన నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ లో మళ్ళీ ఫిల్అప్ చేస్తారు సార్ ఇవి ఈ పోస్టులు. అవును, ఇప్పుడు ఓవరాల్ గా జిల్లాలో ఇట్లా ఎన్హెచ్ఎస్ కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయంటారు డాక్టర్స్? సార్ ఒక ఇప్పుడు కొత్తగా మళ్ళీ ముగ్గురు రెడ్డి అంతా ఒక 7-8 ఉన్నాయి సార్. 7-8 ఉన్నాయి సార్ డిస్ట్రిక్ట్ మొత్తము. డిస్ట్రిక్ట్ లో 7-8 అంటే మా ధర్మవరంలోనే 4 వస్తాయంటారా సార్? సార్ అంటే ఎక్కువ మంది షిఫ్ట్ అంటే షిఫ్ట్ అయిపోతున్నారు సార్. వాళ్ళకు మన ఈ రెగ్యులర్ పోస్ట్ కదా సార్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ లో మనకు రెగ్యులర్ పోస్ట్ పిఎస్సీకి ఇస్తున్నారు. ఓహో, పిఎస్సీకి ఇద్దరు డాక్టర్ అనే కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నారా? అవును సార్, అవును సార్. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు మెరిట్ లిస్ట్ వస్తుంటే డౌన్ వరకు ఇస్తున్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని పిఎస్సీలో ఇద్దరు ఉండాలని చెప్పి ఫిల్అప్ చేస్తున్నారు సార్. అందువల్ల వీళ్ళంతా ఇది రెగ్యులర్ పోస్ట్ కదా, రూరల్ అయితే మన పీజీ కందుకు వస్తుందని చెప్పి జాయిన్ అయిపోతున్నారు సార్. ఒకసారి అయిపోతే క్లారిటీ వస్తే మళ్ళీ వాళ్ళు అవన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు సార్. కొద్దిగా చూడండి, ఎందుకంటే అర్బన్ లో మొత్తం డీసెంట్రలైజ్ మనం అన్ని కట్టించాం కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు ప్రమోషన్స్ లేకుండా ఇది అయిపోతున్నారు. కొద్దిగా స్పీడ్ అప్ చేపించేసి చెప్పింది సార్. సార్ రిక్రూట్మెంట్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మారుతున్నారు అంటారు. ఇది కొంచెం ఇది అయిపోతే మనకు క్లారిటీ అన్ని వస్తాయి సార్. దాన్ని ఇవి కూడా ఫిల్అప్ చేస్తారు సార్. చేస్తారు. ఓకే 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 రైట్ సార్. థ్యాంక్ యూ సార్. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.